బస్సులో గవర్నమెంట్ స్కూల్ చదువుకునే పిల్లలండి. ఎయిత్ నైన్త్ టెన్త్ కలిసి దగ్గర దగ్గర ఒక 11 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళకు ఒక 1 ఇయర్ సరిపోయిన బుక్స్ నోట్ బుక్స్ మార్గస్ తరఫున డొనేట్ చేయాలనుకుంటున్నాం. హలో అండి, నేను మీ ఉదయ్ కుమార్ని. హోలీ క్రాస్ ఫౌండేషన్ ఆర్గనైజ్ తరఫున అందరికీ నమస్కారం. విద్య ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. సో ఎవరి తలరాత్రైనా మార్చగల శక్తి ఒక విద్యకే ఉంది, చదువుకే ఉంది. చదువుకున్న వాళ్ళే జీవితంలో రాణిస్తారు. రకంగా మేము ఒక 20 రోజుల క్రితం ఇక్కడ హైదరాబాద్లోని మెహదీపట్నం దగ్గర ఉన్న బుడకజంగాల బస్తీకి రావడం జరిగింది. ఇక్కడ 8, 9, 10 తరగతులు చదువుతున్న దగ్గర దగ్గర ఒక 12 మంది పిల్లలు ఉన్నారు. ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు. ఇక్కడ వాళ్ళందరికీ మేము ఒక 1 ఇయర్ సరిపోయిన బుక్స్ ఇస్తామని, ఆర్గనైజేషన్ తరఫున బుక్స్ ఇస్తామని మేము చెప్పడం జరిగింది. అట్లనే కొంతమంది ఎవరైనా దాతలు కొంచెం స్పందించాలి, ఎవరైనా డొనేషన్స్ ఇవ్వచ్చు అని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది దానికి రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు ఇచ్చిన సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్న పిల్లలకి బుక్స్ ఇవ్వడానికి వచ్చినాం. సో చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ 12 మంది పిల్లలు ఉన్నారు లాస్ట్ టైం వచ్చినట్టే. వాళ్ళందరికీ ఇప్పుడు మనం బుక్స్ ఇస్తున్నాం. రైట్, ఒక్కొక్కరు రండి. ఒక్కొక్క ఇందులో 10 బుక్స్ ఉన్నాయి. 5 5 5 5. సో ఇది ఇచ్చినాం. మీరు కూడా ఎవరైనా పిల్లలకు ఎవరైనా సాయం చేయాలనుకుంటే బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ స్టేషనరీ వాళ్ళకి కావాల్సినవి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చదువుకునే ఎవరికైనా సాయం చేయాలనుకుంటే మా సంస్థ తరఫున మీకు సహాయక సహకారాలు అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మేము చేసే సేవకారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అట్లనే మీ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, మీ పరిధిలో కూడా, మీ ప్రాంతంలో కూడా ఎవరైనా పిల్లలు ఉండి, ఇట్లా గవర్నమెంట్ స్కూల్ చదువుకునే పిల్లలు ఉండి చదువుకోలేక ఇబ్బంది ఎవరైనా పడుతుంటే, బుక్స్ కానీ ఎవరైనా అవసరం ఉంటే మాకు ఒకసారి కాల్ చేయండి. కింద స్క్రోలింగ్లో నెంబర్ వస్తుంది, మీకు కాల్ చేయొచ్చు. లేదంటే వాట్సాప్లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము వాళ్ళకు హెల్ప్ చేసేందుకు మేము ప్రయత్నిస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి ఇప్పుడు పిల్లల గురించి మనం, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏంది, ఎక్కడ ఏ స్కూల్ అనేది ఒకసారి కనుక్కుందాం. 8th క్లాస్ ఎక్కడ ఏ స్కూలు? అది గవర్నమెంట్ హై స్కూల్, జిహెచ్ఎస్ దేవన్ జాన్సింగ్ హై స్కూల్లో చదువు. జామ్సింగ్, జామ్సింగ్ హై స్కూల్, జిహెచ్ఎస్ దేవల్ జాన్సింగ్, దేవల్ జాన్సింగ్. సో ఇక్కడ బస్తీలో ఉంటారా మీరు? సో మీకు ఈ బుక్స్ హెల్ప్ అవుతాయి కదా, సరిపోతాయా? 1 ఇయర్కి సరిపోతాయా? సరిపోతాయి. ఇప్పుడు నువ్వు ఏ క్లాసు? 8th క్లాస్. నెక్స్ట్ 9th అన్నమాట. సో మంచిగా బుక్స్ యూజ్ చేసుకోండి, మంచి చదువుకోండి, ఓకేనా? ఇమ్రాన్, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 9th క్లాస్. 9th క్లాస్. ఏ స్కూలు? జిహెచ్ఎస్ దేవల్ జాన్సన్ స్కూల్. సో మీ అందరూ ఒకటే స్కూలా? అందరూ ఒకటే స్కూల్. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం? సో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. సో ఇవి నీకు 1 ఇయర్కి సరిపోతాయి బుక్స్ అనుకుంటున్నాం మేమైతే. ఒక 10 బుక్స్ ఉంటాయి ఇందులో. ఇప్పుడు 9th అను, 9th క్లాస్. నెక్స్ట్ 10th క్లాస్. సో మంచి చదువుకోవాలి నెక్స్ట్ టైం, ఇంకా 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్, ఓకేనా? రైట్. సో ఇదే అండి మొత్తం ఒక 12 మెంబర్స్కి ఇచ్చినాము. సో మా సంస్థకు మీరు కూడా ఎవరైనా దాతలు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. గుడిమల్కాపురం జాన్సన్ టెంపుల్ వెజిటబుల్ మార్కెట్ పక్కన ఉంటాం మేము. 150 కుటుంబాలు ఉంటాయి మావి.
మా బస్తీ వేడబుడిగ జంగాల బస్తీ మాది. బస్తీలకు ఉదయ్ కుమార్ సార్ అంటని వచ్చి ఇంటింటికి వచ్చి సర్వే చేసి 9th 10th వాళ్ళ పిల్లలు చదువుకుంటలకు ఓ సంవత్సరం వాళ్ళకి పనికొచ్చేటట్టు బుక్కులు ఇచ్చిండు సార్, కొంచెం మేలు చేసిండు. ఇంకా ఆ పిల్లలకు కూడా 1 ఇయర్ సంవత్సరం సంవత్సరం వరకు వారు పనికి వస్తాయి. ఇంకా 9th క్లాస్ 10th క్లాస్ చదువుకున్న పిల్లలకు ఉదయ్ కుమార్ సార్ అంటని తెలుసుకొని వచ్చి ఇచ్చిండు, బుక్లు అయితే ఇచ్చిండు. మీరు కూడా ఎవరైనా దాతలు పెద్ద మనసు చేసుకొని మీరు ఎవరైనా సాయం చేయాలనుకున్నా పెద్ద మనసు చేసుకొని ఈ పిల్లలకు ఇంకా 7th 6th 5th చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఎవరైనా సాయం చేయాలనుకుంటే మీరు నా మనస్ఫూర్తిగా దండం పెట్టి వదిలేస్తున్నా. మీరు జర సాయం చేయండి, మీకు తోచిన కాడికి బుక్కులకు పిల్లల గురించి మీకు కూడా సాయం చేయండి. బుక్కులకి కానీ పెన్సిల్కి కానీ పెన్నులకి కానీ దేనికే కానీ చేయండి. మీకు ఒక మీకు ఉదయపూర్వక వందనాలు నాకు నావి చేసినందుకు.